ప్రేక్షకులకు నమస్కారం. జూలై 15-16 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. చాలామంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రీక్వెన్సీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్ఐపి ఏది బెటర్ అండి, ఫస్ట్ తారీఖు బాగుంటుందా లేదా 15 అలా పెట్టుకోమంటారా, లేకపోతే 15 అలా పెట్టుకుంటామంటారా, లేకపోతే డిప్ వచ్చినప్పుడల్లా బై చేయమంటారా, లేకపోతే ఎండ్ ఆఫ్ ది మంత్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ శాలరీస్ రావు కాబట్టి అప్పుడు పెట్టుకుంటే మనకి తక్కువ రేట్కి అందరుతుందా, ఇలా నెలలో ఏ డేటు బెటర్ అని చాలామంది అడుగుతూ ఉంటారండి. అలాగే ఈ ఎస్ఐపిలు కూడా డైలీ సిప్ బాగుంటుందా, లేకపోతే వీక్లీ సిప్ బాగుంటుందా, లేదా మంత్లీ సిప్ బాగుంటుందా, లేకపోతే మార్కెట్ డిప్ అయినప్పుడల్లా అప్పుడప్పుడు కొంటే బాగుంటుందా, ఇలా 125,000 క్వశ్చన్స్ ఉంటాయండి ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు. బట్ హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు ఎలా తీసుకున్నా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అవన్నీ డిస్కౌంట్ అయిపోతున్నాయండి. ఎలా తీసుకున్నా సరే మీకు ఒకే కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయి. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక మనం కేస్ స్టడీ లాగా ఎలాంటి డిఫరెన్స్ రావు. ఇక్కడ మనం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం సెన్సెస్లో కనుక పెట్టుకుంటా పోతుంటే, సెన్సెస్ లేదా నిఫ్టీలో కనుక పెడితే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎస్ఐపి రూట్లో అండ్ మీకు రిటర్న్స్ 1వ తారీఖు ఇన్వెస్ట్ చేసిన 15.7% వస్తుంది. అండ్ 5th ఇన్వెస్ట్ చేస్తే 15.66 0.5% తేడా ఉంది అంతే. లేదా 28th పెట్టినా సరే 15.68. అంటే మీరు ఏ డేట్ తీసుకున్నా సరే మీకు వస్తున్న రిటర్న్స్ 15.660 నుంచి 16.71, అంటే 10 పైసలే డిఫరెన్స్ వస్తుంది, పెద్దగేం రావట్లేదండి. అందుకని పర్టికులర్గా పలా డేట్ అని కాకుండా మీకు నచ్చిన డేటు, మీకు కంఫర్ట్ ఉన్న డేటు, మీకు శాలరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు డేట్ అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఏ డేటు పర్టికులర్గా బాగుంటుంది అని మనం టూ మచ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఫీల్ లేదు. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డిఫరెన్స్ ఉండొచ్చు. చూడండి, ఎసెట్ క్లాసులు చూసామనుకోండి, గోల్డ్ అయినా బ్యాంక్ డిపాజిట్స్ అయినా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒకటి ఈజీగా బీట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ అయినా సరే. బట్ ఒక్కసారి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ 30-40% మైనస్లో ఉంటే బ్యాంక్ డిపాజిట్సే బెటర్ అనిపిస్తుంది మీకు, +6% ఉంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇవి ఎత్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఇచ్చామనుకోండి, బ్యాంక్ డిపాజిట్లు జస్ట్ 5% ప్రయాణం వేస్తాయి అంత లాంగ్ టర్మ్లో. బట్ ఈక్విటీ మార్కెట్ మాత్రం 22 ఇయర్స్లో నీకు 20 టైమ్స్ అవుతుంది మీ మనీ. అందుకని లాంగ్ టర్మ్లో టూ మచ్ వేరియంట్స్ వస్తాయండి. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎసెట్ క్లాస్లో తేడా ఉంటుంది, లాంగ్ టర్మ్లో బాగా తేడా ఈక్విటీ మార్కెట్కి వచ్చేట్లా. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈక్విటీ మార్కెట్ని కూడా గోల్డ్ మార్కెట్ బీట్ చేయొచ్చు, లేదా డెట్ ఫండ్స్ బీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ టైం కాబట్టి. అలాగనే మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఏ తారీఖు బాగుంటుంది అంటే షార్ట్ టర్మ్లో మీరు తీసుకోగానే మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, అరే అనవసరం కొద్ది తీసుకుందాం అనిపిస్తుంది. మీరు తీసుకున్న తర్వాత మార్కెట్ ఇమీడియట్లీ పెరిగింది అనుకోండి, అరే మంచి టైంలో తీసుకుందాం అనిపిస్తుంది. బట్ వీళ్ళు మీ లాంగ్ టర్మ్కి ఇవన్నీ డిస్కౌంట్ అవుతాయండి. మనం 10 ఇయర్స్ యావరేజ్ డేటా చేసామనుకోండి, మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటిదే. రెండోది ఫ్రీక్వెన్సీగా అడిగేది సిప్ ఏది బాగుంటుంది అని చెప్పేసి, డైలీ తీసుకున్నాం, డైలీ 1000 రూపీస్ పెట్టినా, లేకపోతే వీక్లీ 4700 పెట్టినా, లేదా మంత్లీ 20,000 పెట్టినా అదే అమౌంట్ని. మీరు ఎలా పెట్టినా సరే మీ టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది లాస్ట్ 10 ఇయర్స్లో మీరు పెట్టిన అమౌంట్ 65 లాక్స్ అండి, 65 లాక్స్. అండ్ కరెంట్ వాల్యూస్ను 6.1 crore 10 ఇయర్స్ తర్వాత మీకు వస్తున్న ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రఫ్గా అరౌండ్ 14.1%. సో డైలీ సిప్ అయినా అదే, మంత్లీ సిప్ అయినా అదే, వీక్లీ సిప్ అయినా ఒకటే. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ మనీ కంట్రోల్ రీసెర్చ్ డేటా చూపించచ్చు, లేకపోతే వైట్ ఇన్వెస్ట్మెంట్స్ డేటా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రెండు డేటాలు ఏం చెప్తున్నాయి అంటే క్లియర్గా మీరు ఎలా తీసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్, డైలీ తీసుకున్నా, వీక్లీ తీసుకున్నా, మంత్లీ తీసుకున్నా, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ ఇచ్చినప్పుడు అన్నీ ఒకటి రిటర్న్స్ వస్తున్నాయి. అలాగే ఎస్ఐపి డేట్ 1వ తారీఖు నుంచి 30th లోపు మీరు ఏది మధ్యలో తీసుకున్నా మీ రేట్ ఆఫ్ రిటర్న్లో టూ మచ్ వేరియన్స్ ఏం రావట్లేదు. తక్కువ టైంలో మాత్రమే, షార్ట్ టర్మ్లో మాత్రమే ఆ డిఫరెన్స్ ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ షార్ట్ టర్మ్లో ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది కాబట్టి మనం అలా డిస్కౌంట్ వచ్చింది ఏమో అనుకుంటాం, కానీ లాంగ్ టర్మ్లో ఏ తారీఖు డిస్కౌంట్ వచ్చిందో మార్కెట్ ఏ తారీఖు అప్డ్ అవుతుంది మనకి ఎప్పుడూ తెలియదు. కాబట్టి ఎస్ఐపి ఏ మెథడ్ బాగుంటుంది, లేదా ఎస్ఐపి ఏ డేట్ బాగుంటుంది అని కన్ఫ్యూజన్ అయ్యే బదులు ఏదో ఒక డేట్ మీ కంఫర్ట్ డేట్ మీరు బిగించేసుకోండి. అండ్ వీక్లీ, మంత్లీ, డైలీ, మీ కనుక చిన్న చిన్న ఎంప్లాయీస్ నాకు శాలరీ మంత్లీ ఒకసారి వస్తుంది అనుకుంటే మంత్లీ ఎస్ఐపి పెట్టండి, లేదా మీరు బిజినెస్ మ్యాన్ వీక్లీ కంఫర్ట్ ఉంటుంది అనుకుంటే వీక్లీ పెట్టుకోవచ్చు. మీకు బేస్ అయితే కంఫర్ట్ ఇంపార్టెంట్,
అంటే మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ వ్యూ ఇంపార్టెంట్ తప్ప ఈ డేట్స్ గురించి ఎస్ఐపి ఎలా చేయాలన్న బట్టి పెద్ద కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో ఇది లాస్ట్ 10 ఇయర్స్ హిస్టారికల్ డేటా చెప్పినండి. సో నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేల్స్ ఇన్ ద ఒకటే మంత్లీ ఎస్ఐపి పెట్టుకున్నప్పుడు మార్కెట్ డిప్ అయినప్పుడల్లా డిస్కౌంట్లో కొనే మీకు అవకాశం దొరికింది కాబట్టి ఆ టైంలో సాధించిన వరకు డబుల్ ఎస్ఐపి అమౌంట్ పెట్టుకోవటం ద్వారా అంటే మాన్యువల్ బై చేయటం ద్వారా కొన్ని యూనిట్స్ని మంచి డిస్కౌంట్లో ఎక్కువ ఫండ్స్ యూనిట్స్ని గ్యాదర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మార్కెట్ డిప్ అయిన ప్రతిసారి కూడా -5లోనో -10లోనో అడిషనల్ యూనిట్స్ కొనటం ద్వారా బెనిఫిట్ వస్తుంది తప్ప మీరు ఎస్ఐపి డేట్స్ వల్ల లేదా ఎస్ఐపి మెథడ్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్ ఏమి ఉంటుంది దానికి ఏదైనా మెథడ్స్ ఒకటి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.